నమస్కారం కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు. ఎంపీ హోదాల తొలిసారి జిల్లాకు వచ్చిన గల్లాజదేవ్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన తెలుగు తమ్ముళ్ళు. తిరుమలలో ఉన్మాది ఆగడం, దంపతుల గొంతులు కోసిన వైనం, రూయాల చికిత్స పొందుతున్న బాధితులు. చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీని పటిష్టం చేయడానికి కృషి చేస్తారని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పేర్కొన్నారు. బుధవారం రేణుగుంట విమానాశ్రయానికి చేరుకున్న గల్లా జయదేవ్ కు తెలుగుదేశం పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. గజమాలలు, శాలువాలతో సత్కరించారు. అనంతరం జయదేవ్ మీడియాతో మాట్లాడుతూ తను గుంటూరు ఎంపీ అయినా చిత్తూరు జిల్లా బిడ్డనేనని గుర్తు చేశారు. తను ఇతర ప్రాంతంలో ఉన్న సొంత జిల్లా అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రాసెస్ మొదలైనాక ఒకసారి నామినేషన్ చేసే నామినేషన్ కోసం వచ్చే వెళ్ళాను, కానీ దాని తర్వాత ఇదే ఫస్ట్ గుంటూరు జిల్లా ఎంపీగా ఉన్నాను. గుంటూరు రాష్ట్రం సీటీ ఎంపీగా ఉన్నాను, కానీ కెమెరా ఉండేది నేను చిత్తూరు బిడ్డ అనే ఎప్పుడు అనుకున్నాను, కానీ ఇప్పుడు గుంటూరు కూడా నా సంతూరు. విష్ణు నివాసంలో పనిచేస్తున్న సిబ్బందికి నెలలో 26 రోజులు పని కల్పించాలని కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం సిఐటియు ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కార్మికులు విష్ణు నివాసం ఎదుట శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి పూజలు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కార్మికులు మీడియాతో మాట్లాడుతూ కొత్తగా కాంట్రాక్ట్ పనులు దక్కించుకున్న సంస్థ కార్మికులకు 18 రోజులు మాత్రమే పని కల్పిస్తామని చెప్పడం దారుణమన్నారు. నెలలో 26 రోజులు పని కల్పించాలని వారు డిమాండ్ చేశారు. 2500 రూపాయల నెలసరి వేతనంతో కుటుంబాన్ని ఎలా పోషించాలని టీటీడీ అధికారులు చెప్పాలని కోరారు. విష్ణు నివాసంలో పనిచేస్తున్న 286 మందికి 26 రోజులు పని దినాలు కల్పించి పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలన్నారు. లేకుంటే ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. అది రద్దీ ప్రాంతం, రోడ్డుపై మురుగునీరు పొంగి పొర్లుతోంది. అటుగా వెళ్లే పాదచారులు ముక్కున వేలు వేసుకుని పరుగులు తీయాల్సిందే. గత 10 రోజులుగా అక్కడ ఇదే పరిస్థితి నెలకొంది. స్పందించాల్సిన అధికారులు అటుగా కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇది తిరుపతి నగరంలోని కరిమారమ్మ ఆలయ రహదారిలో నెలకొన్న దుస్థితి. స్థానిక నాలుకాల మండపానికి సమీపంలో కరిమారమ్మ ఆలయం ఉంది. ఆలయం చుట్టుపక్కల ప్రాంతంలో పండ్ల వీధి, సున్నపు వీధి, నిమ్మకాయల వీధులు ఉన్నాయి. కరిమారమ్మ ఆలయం ముందున్న డ్రైనేజీ మ్యాన్ హోల్ నుంచే మురుగునూరు పొంగి రోడ్డుపైకి ప్రవహిస్తోంది. ఇక రోడ్డుకి ఇరువైపులా ఉన్న కాలువలు కూడా ఉప్పొంగడంతో మురుగునీరు రహదారిపై చేరి దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో ఆ వీధుల గుండా వెళ్లే వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వాహనదారులు అటుగా వెళ్లాలంటే ఇబ్బందులు పడక తప్పడం లేదు. ఇక పాదచారులు ముక్కును వేలు వేసుకుని పరుగులు తీయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గత 10 రోజులుగా మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తుండటంతో కరిమారమ్మ ఆలయానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆలయం ఆవరణలోని చేతి పంపు పరిసరాల్లో కూడా మురుగునీరు ప్రవాహం చేరడంతో బోరులో నీటిని త్రాగడానికి వచ్చే భక్తుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. స్పందించాల్సిన కార్పొరేషన్ అధికారులు అటుగా కన్నెత్తి కూడా చూడడం లేదు. మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తోందని పల్లుమార్లు మున్సిపల్ అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని అక్కడి వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా కార్పొరేషన్ అధికారులు స్పందించి మురుగునీరు రోడ్డుపై ప్రవహించకుండా తక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంది. 10 రోజులుగా కరిమారమ్మ గుడి కాడ నాశనం అయిపోతుంది. ఎత్తే పడలేదు, ఇంగించి పెట్టరు. ఎల్తా బిడ్డలు వచ్చి చూసి కూడా పోయి సైగ్గా ఉన్నారు. కాలువ గబ్బైపోయి నీళ్ళలోకి వస్తాడు. అది మున్సిపాలిటీ వాళ్ళు పన్నులు మాత్రం కొలాని పనులు అవి కట్టలేదని కరెంటు బిల్లు అంతా ఖర్చు చేసుకొని పోతుండారే, కానీ దీన్ని పట్టుకునే బాధ్యత ఎవడు లేడు. గబ్బైపోతుంది తిరుపతి. దీన్ని పట్టుకున్న మున్సిపాలిటీ ఏమి చేస్తుందో నాకు అర్థానికే రాలా. యాది వీధి గబ్బైపోతుంది. బ్రహ్మాండమైన బిడ్జి దాని 4 పక్కల పూర్తి చేసి కాలువలో నీళ్ళు ఆడిపోతాడయ్యా. దయచేసి ఇక్కడ కరుమారమ్మ గుడి దగ్గర ఉన్నటువంటి గుడి కావులో క్లీన్ చేయాలండి. కానీ పెద్దవాళ్ళు ఇక్కడ ప్రధానికానిక ఈ యొక్క ఈ ప్లాస్టిక్ పేపర్లు, యూజ్ అవుతున్న పేపర్లు అవన్నీ కూడా ఆ కాలువల్లో వేస్తున్నారండి. అవి పూర్తిగా నిషేధించాలి. వాటిని నిషేధిస్తే కానీ ఇక్కడ చెత్త పెట్టిన ప్రసక్తి ఏర్పడదు. ఈ కాలువల్లో ఈ యొక్క
పనికిరాని పేపర్లు ఇళ్లలో చెత్త వేస్ట్ పేపర్లు ఇవన్నీ కాలువలో వేయడం వల్ల అవి పూడుకుపోతున్నాయి. ఫస్ట్ వాటిని నిషేధించాలి. వాటిని నిషేధిస్తే ఈ కాలువలు పోడం. మున్సిపాలిటీ వాళ్ళు కూడా చేస్తారు, పాపం వాళ్ళని తప్పుపడేదానికి లేదు. కానీ కాలువలు పూడకుండా చూసేదానికి ప్రత్యేకమైనటువంటి నిషేధాజ్ఞలు నెరవేర్చి వాటిని కాలువలు పూడకుండా చూసి వారి వాళ్ళని మనం తప్పట్లేమో వాళ్ళ యొక్క వర్కులు వాళ్ళు చేస్తున్నారు పాపం. కానీ కాలువలు పూడకుండా చేసి ఈ యొక్క దుర్గంధాన్ని పోగొట్టి మాకు యొక్క కాలువలు పూడకుండా చేయాలని పలువురు ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి దర్శన ఏర్పాట్లు చేశారు. వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని నిత్యానంద స్వామి దర్శించుకున్నారు. తన శిష్య బృందంతో కలిసి ఆయన దర్శనానికి వచ్చారు. అలాగే రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబు, సినీ నటుడు సిద్ధార్థ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. తిరుమల శ్రీవారి దర్శనానంతరం అలిపిరికి చేరుకున్న విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబును భారతీయ జనతా పార్టీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి, ఎంఆర్ రాజా తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎంపీని శాలువాతో సత్కరించి శ్రీవారి చిత్రపటాన్ని బహూకరించారు. దేవాలయాలు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల యొక్క ఆస్తుల పరిరక్షణ జరగాలని, ధర్మ కార్యం రాష్ట్రంలో విజయవంతంగా ముందుకెళ్లాలని, అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శేషాచలం అడవులలో ఉన్నటువంటి యొక్క అటవీ సంపదని పూర్తిగా పరిరక్షించబడాలని నేను కోరుకున్నాను. అలాగే కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో కల్లా అగ్రస్థానంలో ఉండి సర్వతోముఖాభివృద్ధి చెందడం కోసం శ్రీవారి ఆశీస్సులు కూడా నేను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం పనిచేస్తుంది. మాకు దేవుడు అన్ని విధాలు కూడా సహాయంగా అన్ని విధాలుగా ఆశీర్వాదం ఉండాలని చెప్పి ఈరోజు భగవంతునికి మొక్కుకోవడం జరిగింది. నాకు ముఖ్యంగా ఆయన మంత్రివర్గంలో కార్మిక వర్గానికి సేవ చేసే అవకాశాన్ని కల్పించారు. అదేవిధంగా ఈరోజు చాలామంది నిరుద్యోగులు ఉన్నారు, నిరుద్యోగులకి ఉద్యోగాలు అవసరం ఉంది. మా మేనిఫెస్టోలో కూడా ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఇటువంటి గురుతరమైనటువంటి బాధ్యతలున్నటువంటి శాఖని నాకు ఒక నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్పారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా తూచా తప్పకుండా అన్ని వర్గాల వారికి న్యాయం చేయడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. భగవంతుడు కూడా అన్ని వేళలు కూడా మాకు ఆశీర్వచనం అందించాలని చెప్పి ఈరోజు భగవంతుని కోరుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30వ తేదీన జిల్లాలోని మండల కార్యాలయాల ఎదుట ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు సిపిఐ నాయకులు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు రైతు, డ్వాక్రా రుణాల మాఫీ, వృద్ధులకు, వితంతువులకు పెన్షన్ పెంపు తదితర ఆకర్షణీయమైన హామీలు ఇచ్చారన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను అమలు చేయకపోవటం దారుణమని చెప్పారు. చంద్రబాబు మొదటి సంతకం రైతు రుణమాఫీపై చేస్తానని చెప్పి అర్ధాంతరంగా కమిటీ వేసి రైతులను మోసం చేయడం సరికాదన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ నాయకులు రామానాయుడు, వెంకటరత్నం, హరికృష్ణ, పెంచలయ్య, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని చంద్రబాబు డిమాండ్ చేసిన ఒకటే, ఈ జిల్లాకి తలమానికి ఉన్నటువంటి అడినేవా కాలేరు నగిరి కాలువను పూర్తి చేయాలా, త్రాగునీటి కోసం ప్రవేశపెట్టినటువంటి కండలేరు పైపిని యుద్ధ ప్రాతిపైన పూర్తి చేసి భద్రాపతి తాలూకు కూడా డ్రింకింగ్ వాటర్ కోసం ప్రవేశపెట్టిన పైపిని పూర్తి చేయమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సమస్యలపైనే సంతకాల శాఖ ఈ నెల 30 తారీఖున మండల కార్యాలయం ముందు సిపిఐ నాయకత్వం చేస్తా ఉన్నాం. పవిత్ర తిరుమలలోనూ ఉన్మాదుల ఆగడాలు పెట్టరేకపోతున్నాయి. ఎంతో వ్యయ ప్రయాసాలకు ఓర్చి స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులపై ఉన్మాదులు దాడులకు తెగబడుతున్నారు. ఈ క్రమంలో శ్రీవారి భక్తులపై ఓ ఉన్మాది పైశాచికంగా దాడికి తెగబడ్డ దుర్ఘటన బుధవారం తిరుమలలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే తమిళనాడు తంజావూరుకు చెందిన త్యాగరాజన్, లతా దంపతులు శ్రీవారి దర్శనార్థం కాలినడకన తిరుమలకు బయలుదేరారు. మోకాలమిట్ట ప్రాంతం సమీపంలోని అక్కగారుల గుడి వద్దకు చేరుకున్నారు. ఇంతలో ఓ ఆగంతకుడు ఉన్నట్టుండి ఇరువురుపై కత్తితో దాడి చేసి గొంతులు కోశాడు. ఈ హఠాత్ పరిణామంతో మిగతా భక్తులు కూడా భయభ్రాంతులకు లోనై పరుగులు తీశారు.
వారు తీరుకునే లోపు ఆగంతకుడు అక్కడి నుంచి ఉడాయించాడు. వెంటనే స్పందించిన పోలీసులు టిటిడి భద్రతా సిబ్బంది గాయపడిన త్యాగరాజన్ దంపతులను తిరుమల అశ్వని ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వారిని తిరుపతి రియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. గాయపడిన వారిలో త్యాగరాజన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. తిరుమల తిరుపతి దేవస్థానం జైఓ శ్రీనివాసరాజు, టిటిడి విజిలెన్స్, పోలీసు అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఉన్మాది కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా గతంలో కూడా తిరుమలలో ఇటువంటి దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి. మహారాష్ట్రకు చెందిన భక్త బృందంపై ఓ ఉన్మాద దాడి చేసిన ఘటనలలో 5 భక్తులు తీవ్ర గాయాల పాలయ్యారు. కాలినడకన మార్గంలో ఇటువంటి భయానక ఘటనలు పునరావృతం అవుతుండటంతో భక్తులు ఆందోళనకు గురి కావాల్సి వస్తోంది. త్యాగరాజన్ను ఆయన మిస్సెస్ ఇద్దరు కాలినడకన తిరుమల వెళ్తుంటే ఎవరో గుర్తు తెలియని వ్యక్తి కత్తిపోట్లతోటి వాళ్ళని గాయపరచడం జరిగిందని చెప్పి వెంటనే మాకు సమాచారం వచ్చింది. ఈ ఇన్సిడెంట్ జరిగిన 2 వేపులు కూడా ఫుట్ పెట్రోలింగ్ మా టీటీడీ దూర్కాలాలు ఫుట్ పెట్రోలింగ్ చేస్తున్నప్పటికీ ఆ ప్రాంతంలో ఇప్పుడు ఆ సంఘటన జరిగినట్టు ఎవరు ఉన్నట్టు పట్టలేదు. వెంటనే వారిని అశ్వని హాస్పిటల్ తిరుమలకి తీసుకెళ్ళి మా సివిఎస్ఓ గారు ఇప్పుడు ఇక్కడ రియా హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. డాక్టర్లు వాళ్ళిద్దరికీ ప్రాణాపాయం ఏం లేదని చెప్పారు. స్పెషలిస్ట్ కేర్ ఎవరైనా డాక్టర్లు కావాలంటే వెంటనే ఆ డాక్టర్లు కూడా అరేంజ్మెంట్ చేయమని చెప్పి చెప్పాము. ప్రాణాపాయం లేనప్పటికీ ఎవరైతే ఈ చర్యలకి పాల్పడ్డారో వాళ్ళ గురించి బాగా ఇన్వెస్టిగేట్ చేసి వెంటనే తెలుసుకుని తగిన నివారణ ఉపాయాలు ఇలాంటివి మళ్ళీ జరగకుండా కావాల్సిన ఇంకా గస్తీ పెంచాల్సిన అవసరం ఉంటే ఎక్కువ ఫోర్స్ తోటి గస్తీ పెంచి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడటానికి కావాల్సిన చర్యలన్నీ మా సివిఎస్ఓ గారు అర్బన్ ఎస్పీ గారు అందరూ కూడా తీసుకుంటారు. అంటే గేమ్ గురించి అంటే వారి దగ్గర ఉన్న డబ్బులు తర్వాత ఆభరణాలు తీసుకోవడానికి చేసేసారా లేదంటే లాస్ట్ టైం మీకు అందరికి తెలుసు ఒక సైకో ఒక భక్తుడి మీద అటాక్ చేయడం జరిగింది అటువంటిది ఏదైనా లేదంటే వీరికి ఏమైనా పాత కక్షలు ఉండి వెంబడికి చేశారనే కొనంలో దర్యాప్తం సాగింది. ప్రస్తుతం అయితే టీమ్స్ అన్ని మా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ టీమ్స్ అన్ని రంగంలో దిగాయి. అదేవిధంగా అక్కడ కూడా కూమింగ్ చేస్తున్నాం. బ్లాక్ షర్ట్ ఉన్న వ్యక్తి చేశారని చెప్పేసి వీళ్ళు ప్రాథమికంగా చెప్తున్నారు. సో దాని మీద అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. అన్ని బస్ స్టాండ్స్ తర్వాత రైల్వే స్టేషన్స్ అంతా కూడా అలర్ట్ చేయడం జరిగింది. కూమింగ్ పార్టీస్ కూడా తిరుగుతున్నాయి. ఒకవేళ సైకో లాగా ఎవరైనా అయితే మాత్రం ఖచ్చితంగా ఇంటిగా పట్టుకోవడానికి నువ్వుగా ఉంటుంది. తిరుపతి ఫిలిం సొసైటీ, తిరుపతి తిరుమల దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో స్వరదాగ శుద్ధ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సొసైటీ నిర్వాహకులు పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నెల 21-22 తేదీల్లో మహతీ కళాక్షేత్రంలో స్వరదాగుసుధ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రముఖ టీవీ ఛానల్స్లలో ప్రతిభ చాటిన యువ గాయకులైన ప్రవీణ్, దామిని, సాయిరమ్య, గణేష్, సత్యవాణి, మాన్య చంద్రన్లచే స్వరదాగుసుధ కార్యక్రమం జరుగుతుందన్నారు. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు ప్రముఖ గాయకులు విల్సన్ హెరాల్డ్ ఆధ్వర్యంలో గాయకులు సాయిరమ్య, హిప్సిబా, మాన్యంద్రన్చే స్వరదాగసుధను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్యే వెంకటరమణ, మాజీ ఎమ్మెల్యే చదలవర కృష్ణమూర్తులు పాల్గొంటారని చెప్పారు. ఈ సంగీత కార్యక్రమంలో పురప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో సొసైటీ నాయకులు వేణుగోపాల్, గురువిరెడ్డి, శేషగిరిరావు, శాంతావాణి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జీవితం చేసేదానికి మీకు అన్ని విధాల మాతృ సహాయతలకు అందించాలంటూ మీ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, తర్వాత ప్రెస్ ద్వారా ఈ తిరుపతి ప్రజలందరికే కాకుండా ఈ భారతదేశానికి మొత్తం అన్ని పేపర్లో కూడా తిరుపతి ఫిలిం సొసైటీ యొక్క కార్యక్రమాల గురించి మీరు వివరించాలని కోరుకుంటూ అదేవిధంగా తిరుపతిలో ఉన్న ఎలక్ట్రికులందరూ కూడా దీనికి ఈ కార్యక్రమం ఇచ్చేదానికి అందరినీ ఆహ్వానిస్తున్నాం. చరిత్రలో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంది. జూన్ 18వ తేదీకి అటువంటి ప్రత్యేకతే ఉంది. ఎందరో మహానుభావులు ఇదే రోజున జన్మించారు, మరణించారు. మరికొందరు చరిత్రలో గుర్తుండిపోయేలా లక్ష్యాలు సాధించిన వారు ఉన్నారు. 1868 జూన్ 18న ప్రముఖ రష్యన్ రచయిత మాక్సిమ్ గోర్కీ జన్మించారు. 1929 ఇదే రోజున సుప్రసిద్ధ పండితుడు, కవి, విమర్శకులు వేదం వెంకటరాయ శాస్త్రి మరణించారు. 1983 ప్రపంచ కప్ క్రికెట్ లో కపిల్ దేవ్ జింబాబేపై 175 పరుగులు సాధించి ఒకరోజు క్రికెట్ లో భారత తరపున తొలి శతకాన్ని నమోదు చేశారు. 2006 కజక్ దేశానికి చెందిన మొట్టమొదటి ఉపగ్రహం కజసాట్ విజయవంతంగా ప్రయోగించారు. తిరుపతి శాసనసభ్యులు వెంకటరమణకు పూలమాలలతో ఘన సన్మానం జరిగింది.
బుధవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శివజ్యోతి నగర్ యూత్ నాయకులు వెంకట్ రాయల్ ఆధ్వర్యంలో వెంకటరమణకు పూలమాలలతో సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జనార్దన్, ధనంజయ్ రాయల్, చిన్న, ప్రభాకర్, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి ఉచిత దర్శనానికి 21 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి 12 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడక మార్గాన శ్రీవారిని దర్శించుకునే భక్తులు 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వీరికి 5 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. కాగా 300 రూపాయల శీఘ్ర దర్శన టికెట్లను కొనసాగిస్తున్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు రేపు లోకల్ బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 27,910 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,610 రూపాయలు. వెండి 1 కేజీ ధర 42,840 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 45.80 రూపాయలు. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు. ఎంపీ హోదాలో తొలిసారి జిల్లాకొచ్చిన గల్లా జయదేవ్, విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన తెలుగు తమ్ముళ్లు. తిరుమలలో ఉన్మాది ఆగడం, దంపతులు గొంతులు కోసిన వైనం, రూయాలో చికిత్స పొందుతున్న బాధితులు.